చేస్తున్నాడు. కార్లో మనం ఊరెళ్తున్నట్టు లేదు, రాకెట్ లో చంద్రమండలం వెళ్తున్నట్టుంది. కాస్త తగ్గవే. నేను తగ్గడవా? నో, నెవర్. కోటీశ్వరుడు సుదర్శన్ రావు ఏకైక కూతుర్ని, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వైజయంతి దేవి మేనకోడల్ని దూసుకెళ్ళడం తప్ప తగ్గడం తప్పుకోవడం ఈ లావణ్య జాతకంలోనే లేదు. వద్దులే తల్లి, నీ నోట్లో నోరు పట్టలేం. సార్, నువ్వు పెడతానన్నా నేను ఒప్పుకుంటారా? ఈ పెదాలు తాకే అర్హత ఏ రాకుమారుడికో తప్ప నీలాంటి వాళ్ళకి. వెరీ సారీ, నో ఛాన్స్. సజ్జన్, మన ఎండి వైజయంతి దేవి గారి మేనకోడలు మిస్ లావణ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. రండి, వెళదాం. మేడం, మీరా? ఏమిటి నీ ప్రయత్నం? లక్షలు ఖర్చు పెట్టుకున్న మిషన్ ని తీసేయాలన్నావట? అవును, అది పాతవైపోయింది. తీసేయాలనుకుంటే ఫ్యాక్టరీలో సగం మంది కూలీలను ఈ రోజే ఇళ్లకు పంపించేయాలి. ఈ ఫ్యాక్టరీలో కూలీలు పాత వాళ్ళైనా పనికిరాని వాళ్ళు కారు. వాళ్ళతో ఏ ప్రమాదమూ లేదు. కానీ ఆ మిషన్ ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఉపయోగం కన్నా ఉపద్రవమే ఎక్కువ. అది సృష్టించే ప్రమాదంలో మరో 10 మంది చావక తప్పదు. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకే. ఆ మిషనే లేకుంటే వాళ్ళు చావరని నువ్వు గ్యారంటీ ఇస్తావా? కుడ్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్ లావణ్య. 10 మంది చస్తే నీకే, 100 మంది చస్తే నీకేమని ప్రశ్నించే మీకు ఏం తెలిసింది మీతో మాట్లాడాలి? వాట్ డూ యూ మీన్? ఈ ఫ్యాక్టరీలు, మిషన్లు, ఈ సమస్యలు, వీటి జమా ఖర్చులు అన్ని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నాకేం తెలియదనుకోవడం నీ పొరపాటు. ఏమిటి మీకు తెలిసింది? వాట్ డూ యూ నో? ఈ ఫ్యాక్టరీ ఆదాయం మీకు తెలుసుండొచ్చు, జమా ఖర్చులు తెలుసుండొచ్చు, మా వర్కర్ల సమస్యలు వినుండొచ్చు. కానీ వీటి వెనక మీకు తెలియని ప్రపంచం ఒకటి, అది మీకు తెలుసా? ఓ తండ్రి చచ్చిపోతే బిడ్డ పడే ఆవేదన మీకు తెలుసా? ఓ భర్త చచ్చిపోతే ఆ ఇల్లాలు కచ్చే కన్నీరు ఏమిటో మీకు తెలుసా? ఓ కొడుకు పోతే ఆ తల్లి కడుపు పోతే ఏమిటో మీకు తెలుసా? ఇక్కడ పనిచేసే ఒక్కొక్క కూలి ఒక్కొక్క ఇంటి వెలుగు, ఒక్కొక్క ఇంటి ఆశాజ్యోతి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే అవకాశం ఉందని అధికారం చలాయించకండి. ఆ కూలీల కడుపులు కాదు తిరగబడితే మీకు మిగిలేది బూడిద. మై డియర్ మేనేజర్, మధ్యవర్తులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మేడంతో నా మాటగా చెప్పండి, నేను ఆవిడ్ని కలవాలి, కలిసి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. బాయ్ మిస్ లావణ్య. మనిషి మొరటుగా ఉన్నది ఉన్నట్టు మొహాన్ మాట్లాడతాడు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. అతను నాన్నగారిని కలిసే విషయం నేను చూసుకుంటాను. ఈ సమస్య గురించి ఆంటీకి మనందరికంటే అతను బాగా చెప్పగలడు. ఫ్యాక్టరీ బాబు కోసం ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రేపు అర్జున్ని హైదరాబాద్ బయలుదేరమనండి. అలాగేనండి. మనసా మనసా మనమై మనసా మనసా మనమ మనసా తెలుసా తెలుసా మనసే తెలుసా తెలిసి కలిసే మనసా మనసా తెలుసా తెలుసా మనసా కమ్మే మైకంలో ముద్దే మాటంట మన ఈ లోకంలో హద్దే మనసంతా కమ్మే మైకం